లగచర్ల లాధికారులపై దాడి ఘటనలో కీలక పాత్రధారి రెండో నిందితుడు భోగమోని సురేష్ రాజ్ కోర్టులో లొంగిపోయాడు. నిన్న మధ్యాహ్నం తన న్యాయవాదులతో కలిసి వచ్చి కొడంగల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయాడు. ఆయనకు జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగానాయక్, కడ ప్రాంతాధిక అధికారి వెంకటరెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, డిఎస్పీ శ్రీనివాసరెడ్డిపై రైతులు, గ్రామస్తులు దాడి చేయడం వెనుక సురేష్ రాజ్ కీలకంగా వ్యవహరించాడన్న అభియోగం ఎదుర్కొంటున్నారు. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటు చేసుకోగా అప్పటి నుంచి సురేష్ రాజ్ పరారీలో ఉన్నాడు. సురేష్ ఆచూకీ కోసం వారం రోజులుగా 4 పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల కళ్ళుగప్పి నేరుగా కోర్టులో లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఇదే కేసులో A38 నేరెల్ల హనుమంతు, A41 నీరెట్టి సురేష్ ను నిన్న కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు 3 నిందితులను సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. దీని గురించి మరింత సమాచారం అందించడానికి మల్లారెడ్డి ఫోన్లో ఉన్నారు. రైట్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఏమన్నా వారం రోజుల క్రితం వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై లగజర్ల గ్రామంలో జరిగిన దాడి ఘటనలో ఏటూ నిందితుడు సురేష్ కేసు నమోదం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వారం రోజుల పాటు పరారీలో ఉండగా నిన్న మధ్యాహ్నం పరిగి పోలీస్ స్టేషన్ లో అతను లొంగిపోవడం జరిగింది. పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం కూడా జరిగింది. హాజరుపరిచిన తర్వాత మెజిస్ట్రేట్ అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ చెకప్ చేపించి సంగారెడ్డి జిల్లా కంది సెంటర్ తరలించారు. ఏమన్నా అయితే ఈ ఘటనలో, ఈ లగచర్ల జరిగిన ఘటనలో మడికొండ ప్రాంతానికి చెందిన సురేష్ కు లగచర్ల గ్రామంలో ఎలాంటి భూముల్లో ఒక ప్రణాళిక ప్రకారం కలెక్టర్ ను గ్రామానికి రప్పించిన అభియోగం ఉంది. అప్పించి అతని పైన దాడి జరగడంలో ముఖ్య పాత్ర వహించాలని చెప్పి పోలీసులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే మొదటగా ఏవన్ గా చేసిన తర్వాత ఏటూగా మార్చారు. ఏవన్ గా పద్మ నరేందర్ రెడ్డిని ఏటూగా సురేష్ ఏటూగా నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు కూడా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొస్తున్న సమయంలో అతను కూడా ఆ పోలీసుల ప్రభుత్వం పైన పోలీసుల పైన ఆరోపణలు కూడా గుప్పించాడు. ఏమన్నా అయితే ఏంటంటే ఈ తనను అకారణంగా ఈ కుట్ర కేసులో ఇరికించారని, పేద ప్రజల కోసం తన ప్రాణంలో తయారు పోరాటం చేస్తానని నిర్దోషంగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పైన అతని అరాచకాల పైన తన పోరాటం కొనసాగిస్తానని కూడా మీరంతా చెప్పడం జరిగింది. ఏమన్నా రైట్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ.